ప్రైజ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక యేసును ప్రేమించుచున్నావనే కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో వందనములు తెలియచేస్తున్నాను క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిళ్ళారా ప్రభు ఉచితమైన కృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను అంతమాత్రమే కాదు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఉచితమైన కృపను బట్టి మేము కూడా క్షేమంగా ఉన్నామని తెలియచేయడానికి సంతోషపడుతున్నాం మా కొరకు కూడా ప్రార్థన చేస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభునామున వందనములు తెలియచేస్తున్నాను క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ముందుగా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి ఆ తర్వాత దేవుని వాక్యంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను మరి ఈ జూన్ మాసము ఎనిమిదవ తారీఖు నుంచి ప్రభుత్వం లాక్డౌన్ తీసివేసిన సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయమే గమనించండి లాక్డౌన్ని ప్రభుత్వం వారు తీసివేయడానికి ఒక బలమైన కారణం ఉంది భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ పరిపూర్ణంగా కుప్పకూలిపోయేటువంటి పరిస్థితి ఆసన్నమవుతుంది మరి ఇలాంటి పరిస్థితే వస్తే ఆకలితో అనేక మంది ప్రాణం విడుస్తారు కనుక మన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడానికి మాత్రమే ఈ లాక్డౌన్ తీసివేశారు అంతేకాని కరోనా అనేటువంటి వ్యాధి విస్తరించట్లేదని అది తగ్గుముఖం పడుతుందని దానికి వ్యాక్సిన్ ఉందని కానే కాదు కరోనా వ్యాధి అది ప్రమాదకరమని ప్రమాదకరమైనది కాదు అని మాత్రం కానే కాదు కనుక జ్ఞాపకం చేసుకోండి మన జాగ్రత్తలు మనం తీసుకోవడం ఎంతైనా అది మనకు క్షేమకరం ఆలోచన చేయండి ఇక్కడ కేవలము మన ఒక్కల గురించి ఆలోచన చేయమని నేను చెప్పట్లేదు కానీ మన కుటుంబం గురించి మన ఇటువంటి పిల్లల గురించి మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి గురించి మనం ఆలోచన చేయాలి అంత మాత్రమే కాదు మనము సమాజం గురించి కూడా ఆలోచన చేయాలి సమాజం యొక్క క్షేమాన్ని కూడా మనం పట్టించుకోవాలి ప్రభు నిన్నువలే నీ పొరుగువాడిని ప్రేమించు అన్నప్పుడు మరి నా పొరుగు వాళ్ళు ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు కనుక క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిళ్ళారా సమాజం విషయం కూడా నేను కొంచెం జాగ్రత్త వహించి బాధ్యతాయుతంగా మనం ప్రవర్తిస్తూ మరికొద్ది కాలాలు లేకపోతే ఈ వ్యాక్సిన్ అందు అందరికీ అందుబాటులోకి వచ్చేంత వరకు కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మన గృహాల్లో ఉండడమే చాలా శ్రేయస్కరం ఈ విషయాన్ని మీరు ఆలోచన చేసి ఎవరికి వారు వ్యక్తిగత తీర్మానం తీసుకొని మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకోవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను క్రిస్తు నందు ప్రేమటువంటి దేవుని బిడ్డారా నేను మరి రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేసి ఆ తర్వాత దేవుని వాక్యంలోనికి వెళ్తాను ప్రత్యేకంగా యవనస్తుల కోసమే అని ద్విమాస పత్రిక నీ కోసమే అనే పేరు మీద ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రచురించబడుతుంది ఈ పత్రిక కావలసినటువంటి వారు దయచేసి ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ ఫోన్ నెంబర్కి మీ చిరునామాను పంపించినట్లయితే ఈ యొక్క నీకోసమైనటువంటి ద్విమాస పత్రికను పోస్టర్ల ద్వారా మీకు పంపించాలని మేము ఆశపడుతున్నాం అంతమాత్రమే కాదు ప్రతి ఆదివారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు మరియు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు యేసును ప్రేమించు అనే కార్యక్రమం ఈ టెడ్డి ఛానల్ను ప్రసారమవుతున్నది కనుక ప్రతి ఒక్కరు కూడా మీరు వీక్షించి దైవదీవన్లు పొందవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను మా యూత్ గాస్పల్ టీం పరిచయల కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను క్రీస్తునందు ప్రేమ దేవుని పడ్డారా కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ధ్యానం చేసుకోక మునుపు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతరామహోన్నతరానికి వందనాలు కొద్ది సమయం నీ వాక్యమును ధ్యానం చేస్తున్నట్టుగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ఈ వాక్యం మాకు ఆశీర్వాద కర్మగా మాకు దీవెన కర్మగా ఉండినట్లు సహాయం చేయమని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని ఏసుక్రీస్తునాములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని ఉన్నాను జ్ఞాపకం చేసుకోండి నా జీవితంలో నేను ఏదైనా మేలు పొందుకుంటే నేను ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వగలను నా జీవితంలో నేను ఏ మేలు పొందుకోకుండా ఏ ఆశ్చర్యకార్యాన్ని పొందుకోకుండా ఏ అద్భుత కార్యాన్ని పొందుకోకుండా ఏ స్వస్థతను అనుభవించకుండా ఏమని నేను ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వాలి ఇది చాలా మందికి ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకోండి మన జీవితంలో ఏదైనా మేలులు పొందుకున్నప్పుడు మనం ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తుంటాం ప్రభువుని గురించి అనేకులకు ప్రకటిస్తుంటాం మరి ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొని రావాలనుకున్న అంశం ఏంటి అని అంటే మనం ఏ మేలు పొందుకోకపోయినప్పటికీ ప్రభువుకు మనం ఎలా సాక్షులుగా ఉండగలము ఏ మేలు పొందుకోకపోయినప్పటికీ ప్రభుకి మనము ఎలా సాక్షులముగా ఉండగలము క్రీస్తు నందు దేవుని బిడ్డలారా చాలా మందికి వస్తున్నటువంటి ప్రశ్న ఇది చాలామంది కలిగి ఉన్నటువంటి ఆలోచన ఇది నా జీవితంలో మేలు పొందుకుంటే నేను ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వగలను ఏ మేలు పొందుకోకపోతే ఏమని నేను సాక్ష్యం ఇవ్వాలి నా వరకు నేను కూడా పది సంవత్సరాలు మరణ పడకలో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ప్రభుకి ఇదే ప్రార్థన చేశాను ప్రభా నువ్వు నన్ను స్వస్థపరిస్తే కదా నిన్ను గురించి నేను సాక్ష్యం ఇచ్చేది నువ్వు ఎంత గొప్పవాడివో ఎంత అద్భుతకరడవో ఎంత ఆశ్చర్యకరడవో అప్పుడే కదా నేను సాక్ష్యం ఇవ్వగలను నా జీవితంలో నేను స్వస్థతను పొందుకోలేకపోతే నా జీవితంలో అనారోగ్యం ఇలాగే ఉంటే నిన్ను గురించి నేను ఏమని సాక్ష్యం ఇవ్వగలను నేను ఏమని సాక్ష్యము చెప్పగలను కనుక దయచేసి మీరు నన్ను ముట్టి బాగు చేస్తే మీరు నన్ను స్వస్థపరిస్తే నిన్ను గురించి నేను సాక్షిగా ఉంటాను అనేకులకు ప్రకటిస్తాను ప్రభా అని ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వాడిను క్రీస్తునందు దేవుని పెట్టారా ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందు తీసుకుని రావాలని ఆశపడుతున్నాను చూడండి అపోస్తల కార్యములు పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని మీ కొరకు వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను స్థఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫినీకే కుప్రా అంత్యొక ప్రదేశముల వరకు సంచరించిరి కుప్రియులు కొందరును కురేనియులు కొందరును వారిలో ఉండిరి వీరు అంత్యక యొక్క వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభుణ యేసును గుర్చిన సువార్తను ప్రకటించిరి క్రీస్తునందు నందు దేవుని దేవుడిలారా జ్ఞాప్యం చేసుకోండి అపోస్తల కార్యములు ఏడో అధ్యాయం మనం గమనించినట్లయితే ఏడో అధ్యాయంలో సంఘం మీద ఒక భయంకరమైనటువంటి హింస కలిగినట్లుగా మనం చూస్తున్నాం ఈ యొక్క హింసలో స్టెఫను అనేటువంటి ఒక యవ్వనస్తుణ్ణి అందరూ చూస్తుండగా వీధిలోనికి పట్టుకొని వచ్చి రాళ్లతో కొట్టి వీధిలోకి తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టి అతన్ని హతమార్చినట్లుగా మనం చూస్తున్నాం ఇంత గొప్ప హింస సంఘం మీద కలిగినప్పుడు అక్కడున్నటువంటి వారందరూ కూడా యూదయ సమరయ ప్రాంతములకు విస్తరించెను అని రాయబడి ఉంది ఈ చదువుపైన వారందరూ కూడా యేసును ప్రకటిస్తూ సంచారము చేయించుండిరి అని వ్రాయబడి ఉంది ఈ చదువు లేఖన భాగాల నుంచి ఒక విషయాన్ని ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను గమనించండి ఆదిమ సంఘం ఎరుశలేములో విస్తరిస్తుంది ఎదుగుతుంది అభివృద్ధి చెందుతుంది ఇలాంటి సమయంలో సంఘం మీద ఒక భయంకరమైన హింస ఒక భయంకరమైన శ్రమ కలిగింది ఎంత భయంకరముగా అంటే స్టఫన్ను రాళ్ళతో కొట్టి చంపడమును చూసిన ప్రతి ఒక్కరూ కూడా భయపడిపోయి ఆ ప్రాంతాలను విడిచిపెట్టి యూదయ ఉదయ సమయ ప్రాంతాలకు చల్ల చెదరైపోయారు జ్ఞాపకం చేసుకోండి ఈ చల్లా చదిరైపోయిన వారందరూ కూడా సువార్తను ప్రకటిస్తూ ఉండిరి అని రాయబడి ఉంది ఆలోచన చేయండి ఒకవేళ వీరు భయపడి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి దూరముగా పరుగులు తీసి ఉన్నట్లయితే ఖచ్చితంగా వీరు అక్కడ స్వార్థను ప్రకటించి ఉండేవారు కాదు మౌనముగా కూర్చొని అక్కడే ఉండేటువంటి వారు జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ వీరు భయపడలేదు అన్నది వాస్తవం అయితే మరలాంటప్పుడు ఎందుకు ఎరుశలెంను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని మనం ఆలోచన చేయొచ్చు జ్ఞాపకం చేసుకోండి గొప్ప విషయం ఏంటి అని అంటే దేవుడు చాలా చక్కగా వ్రాయించాడు అపస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయము ఒకటి రెండు వచనాల్లోనూ అంత మాత్రమే కాకుండా పదకొండో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో కూడా ఈ రెండు సందర్భాల్లో కూడా ఇదే అంశం రాయబడి ఉంది కానీ అంశంలో ఎక్కడ కూడా వారు పారిపోయి అని రాయబడలేదు కానీ వారు చదిరిపోయిరీ అని రాయబడి ఉంది వారు పారిపోయి అని ఉంటే వారు ఖచ్చితంగా భయపడి ఉన్నారు అని అర్థం చేసుకోవచ్చు వారు భయపడినటువంటి వారైతే వారు యూదయ సమరయ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారు స్వార్తను ప్రకటించి ఉండేటువంటి వారు కాదు క్రీస్తునందు ప్ర మేము దోబారా జ్ఞాపకం చేసుకోండి అంటే వీరు భయపడలేదు వీరు భయపడిపోయి ఉంటే పారిపోయింది కానీ వీరు పారిపోలేదు వీరు చదిరిపోయారు పరిశుద్ధాత్మ దేవుడే వారు చదిరిపోవడానికి అనుమతించాడు దానికి గల కారణం ఉంది ప్రభు చెప్పినటువంటి మాట మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందినప్పుడు మొదట ఎరుశలేములోను ఆ తర్వాత యూదయ సమరయ ప్రాంతములోను మీరు నాకు సాక్షులుగా ఉండాలి ఇది ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది కానీ అపోస్తల్లో కేవలం ఎరుశలెంకి మాత్రమే పరిమితమైపోయి ఎరుశలెంలో సంఘం విస్తరిస్తుంటే ఎరుశలంలో సంఘం అభివృద్ధి చెందుతుంటే చూస్తూ ఆనందిస్తూ ప్రభుని స్థుతిస్తున్నారు కానీ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే యూదయ సమరయ ప్రాంతాలకి కూడా సంఘము విస్తరించబడాలి కానీ ఈ పని జరగట్లేదు అందుకోసమే ప్రభు కూడా సంఘం మీద శ్రమను అనుమతించాడు ఈ సంఘం మీద ఎప్పుడైతే శ్రమ కలిగిందో సంఘంలో ఉన్న వారందరూ కూడా ఆ ప్రాంతాలను విడిచిపెట్టి పారిపోలేదు కానీ చదిరిపోయి నాకం చేసుకోండి ఒకవేళ వారు భయపడి ఉన్నది వాస్తవమైతే ఇప్పుడు వారు బయటకు వచ్చిన తర్వాత ఏసే అని ప్రకటించి ఉండేటువంటి వారు కాదు వారు భయపడలేదు కాబట్టి వారు బయట ప్రాంతాలకు వచ్చినప్పుడు యూదయ సమర ప్రాంతాలకు వచ్చినప్పుడు కుప్రా మరియు ఫినేక్ అనేటువంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు ధైర్యముగా ఏసే క్రీస్తుని ప్రకటిస్తూ రక్షణ సువార్తను ప్రకటిస్తున్నారు దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే వీరు భయపడలేదు పారిపోలేదు కానీ చదిరిపోయి కృష్ణ దేవుడు చేయండి చదిరిపోయినటువంటి వారు ఇప్పుడు యేసుని ప్రకటిస్తూ ఉన్నారు ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది ఏమని ప్రకటిస్తూ ఉన్నారు ఎరుశలేములో మేము ప్రభుని ఆరాధన చేస్తుంటే అక్కడ మమ్మల్ని కొట్టారు అవమానించారు హేళం చేశారు తృణీకరించారు మమ్మల్ని అక్కడ చంపపోతే ఇదిగో ఎరుశలేము పట్టణాన్ని విడిచిపెట్టి అక్కడి నుంచి ఇదిగో మేము ఇలా అనేకమైన ప్రాంతాలకి చదిరిపోయాము అని సాక్ష్యం ఇవ్వాలా లేకపోతే ఇదిగో దేవుడు మా జీవితంలో అనేకమైన అద్భుతాలు చేశాడు ఆశ్చర్యకారాలు చేశాడు మా జీవితంలో అనేకమైన స్వస్థతలను మేము చూశాము అందుకోసమే మా జీవితంలో మేము అనుభవించిన వాటన్నిటిని కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతూ మీకు ఈ విషయాలన్నింటిని ప్రకటిస్తున్నామని చెప్పాలా వాస్తవానికి అక్కడ జరిగిందేంటి వారి మీదకి కొరడా దెబ్బలు వచ్చాయి అవమానించబడ్డారు హేళన చేయబడ్డారు తృణీకరించబడ్డారు ఎరుశీరంలో కనీసం ఉండలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు అందుకోసమే తమ ప్రాంతాలను విడిచిపెట్టి రాత్రికి రాత్రి మోట మోహా సర్దుకొని భార్య బిడ్డల్ని తీసుకొని ఇతర ప్రాంతాలకు యూదయ సమరయ ప్రాంతాలకు ఫినికే కుప్ర అనేటువంటి దీవులకు వాళ్ళు ప్రయాణమైనట్లుగా మనం చూస్తున్నాం జ్ఞాపకం చేసుకోండి సహజంగా ఇప్పుడు మనకు వచ్చే ఆలోచన ఏంటంటే వారు ఏదన్నా మేలు పొందుకొని ఉంటే ఏదన్నా అద్భుతాన్ని తమ జీవితంలో అనుభవించి ఉంటే వారు బయటకు వెళ్ళి ఇదిగో ఏసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాకు ఈ మేలు కలిగింది మాకు ఈ గొప్ప కార్యం జరిగిందని వారు సాక్ష్యం చెప్పచ్చు అలాంటి సాక్ష్యాలు విని అనేక మంది ప్రభు దగ్గరకు తీసుకొని రాబడచ్చు జ్ఞాపకం చేసుకోండి కానీ ఇక్కడ వీరు ఏమాత్రం కూడా మేలులు కాదు అద్భుతాలు కాదు స్వస్థతలు కాదు కానీ కొరడా దెబ్బలు అవమానాలు నిందలు శ్రమలు ఇవి పొందుకున్నారు ఇప్పుడు ఇతర ప్రాంతాలకు వచ్చారు ఇప్పుడు వీరు ఏమని యేసుని గురించి ప్రకటించాలి ఏమని యేసును గురించి సాక్ష్యం చెప్పాలి క్రీస్తు రందు ప్రమే దేనబడిలారా జ్ఞాపకం చేసుకోండి వీరు అర్థం చేసుకున్నటువంటి విషయం వీరు అనగా ఆదిమ సంఘం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే నాకు మేలు జరిగిందా లేదా కాదు నాకు స్వస్థత కలిగిందా లేదా కాదు నాకు ఆశీర్వాదాలు వచ్చాయా లేదా కాదు నేను మంచిగా పొలాలు భూములను సంపాదించుకున్నానా లేనా కాదు ఎందుకనంటే ఇవన్నీ కూడా కేవలము ఈ లోకానికి మాత్రమే పరిమితమైనటువంటివి ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు మాత్రమే అయితే పర్మనెంట్ బ్లెస్సింగ్ శాశ్వతమైన ఆశీర్వాదాన్ని మా జీవితంలో మేము పొందుకున్నాం మేము వాటిని అనుభవించాం అని వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి వారు బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని ప్రకటించడం ప్రారంభించారు నేను చాలా సందర్భాల్లో ఆలోచన చేశాను వీరికి ఏం మేలు కలిగిందని వీళ్ళు ప్రకటించాలి కొరడా దెబ్బలే కదా అవమానాలే కదా కని జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత యేసును ప్రకటించారు ఏమని ప్రకటించి ఉంటారు ఆలోచించేయండి మీరు అపోస్తల కార్యాల జాగ్రత్త చదివితే అపోస్తల అంతట్లో కూడా అపోస్తల ఉపయోగించిన ఒక పదం ఏంటంటే ఇదిగో ప్రభు యొక్క పునరుద్ధానముకు మేము సాక్ష్యము ప్రభు యొక్క మరణ పునరుద్ధానములకు మేమే సాక్షులము మేము ఆయన చంపబడుట ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచుట తండ్రి వద్దకు ఆరోహణమవుట ఇవన్నీ కూడా మేము కళ్ళారు చూసాము కనుక వాటన్నిటికీ మేమే సాక్షులము జ్ఞాపకం చేసుకోండి మరి ఈ మాటల్ని మనం మనసులో పెట్టుకొని ఆలోచన చేసినట్లయితే ఈ చదిరిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఏసు తమ జీవితాల్లో ఏ అద్భుతాలు ఏ ఆశ్చర్యకారాలు చేశారో అది ప్రకటించలేదు కానీ జ్ఞాపకం చేసుకోండి ఏ విధముగా వారిని తమ పాప వారి పాప బంధకం నుంచి విడిపించాడో దాన్ని ప్రకటన చేశారు మరొక మాటలో చెప్పాలంటే ఆదిమ సంఘానికి అర్థమైన విషయం ఏంటంటే శారీరక స్వస్థత కంటే ఆత్మకు స్వస్థత అత్యంత ప్రాముఖ్యమైనది మా శరీరానికి స్వస్థత కలగకపోయినా పర్లేదు దేవునికి స్తోత్రం మా ఆత్మకు స్వస్థత కలిగింది అని చెప్పి అది వాళ్ళు అర్థం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ బయట ప్రాంతాలకు వెళ్ళి యేసుని వాళ్ళు ప్రకటించారు యేసు యొక్క మరణ పునరుద్ధానాల గురించి ప్రకటించారు క్రీస్తువులందరూ దేవుని బిడ్డలారా మరి ఇప్పుడు వాళ్ళు శ్రమలు పొందుకున్నారు హింసించబడ్డారు వాళ్ళు కష్టాలు గుండా ప్రయాణం చేశారు ఆయనప్పటికీ యేసుని ప్రకటించారు ఏం ప్రకటించారంటే యేసు యొక్క మరణ పునరుద్ధానాలు ప్రకటించారు జ్ఞాపకం చేసుకోండి ఒక క్రైస్తవుడిగా మనం ప్రకటించవలసింది యేసు ప్రభు మన జీవితంలో ఏ అద్భుతం చేశాడు కాదు కానీ ఎంతో అద్భుతంగా ఆయన మన పాపముల నుంచి మనకు విడుదల కలిగించి మనల్ని పరిశుద్ధులుగా మార్చి నీతివంతులుగా తీర్చి దేవుని రాజ్యానికి మనల్ని ఏ విధంగా వారసులు చేశారో దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరము ప్రకటించవలసిందే మరి ఈ మేలు మనం పొందుకున్నామా లేదా అని ప్రశ్న వేసుకుంటే జ్ఞాపకం చేసుకోండి ఆయన అందరి కొరకు సమస్త మానవాళి కొరకు అందరి పాపుల కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు తన రక్తాన్ని చిందించాడు మరి ఇప్పుడు ఆ గుంపులో మనం ఉన్నామా లేమా ఖచ్చితంగా ఉన్నాం మరి ఇప్పుడు దేవుడు నాకు ఏం మేలు చేశాడని నేను బయటకు ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పాలి అని అనుకున్నట్లయితే జ్ఞాపకం చేసుకోండి ప్రభువు తన శిలువులో చెందించిన రక్తం ద్వారా నీకు పాప విమోచన కలిగించి నిన్ను నీతిమంతునిగా తీర్చి పరిశుద్ధునిగా మార్చి తన రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు చూసావా తన జీవ గ్రంథంలో నీ పేరు లిఖింపచేసి నిన్ను జీవ గ్రంథంలో నీ పేరు లిఖింపచేసి నీవు శాశ్వత కాలం ఆయనతో పాటు ఆయన నిత్య రాజ్యంలో ఉండాలని కోరుకున్నాడు చూసావా దాన్ని బట్టి నువ్వు ప్రభుని స్థుతించవచ్చు దాన్ని బట్టి ప్రభునందు నువ్వు ఆనందించవచ్చు దాన్ని బట్టి నువ్వు అనేక మందికి యేసు నీకు ఏమి చేశాడో దాని గురించి నువ్వు ప్రకటించవచ్చు కానీ ఇంకా చాలా సందర్భాల్లో ప్రభు నాకు ఏం చేశాడో నేను చెప్పాలి ఇంకా నాకు అనారోగ్యం ఉంది ఇంకా నాకు సమస్య ఉంది ఇంకా నాకు కష్టం ఉంది ఇంకా మాకు అప్పులు ఉన్నాయని అనుకుంటున్నారు జ్ఞాపకం చేసుకోండి ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివే ఇవన్నీ కూడా కేవలం ఈ భూమికి మాత్రమే పరిమితమైనటువంటివి కానీ జ్ఞాపకం చేసుకోండి అన్నిటికంటే శ్రేష్టమైన ఆశీర్వాదము ప్రధానమైనటువంటి ఆశీర్వాదము ఆయన ఆల్రెడీ నీకు ఎప్పుడో ఇచ్చి ఉన్నాడు దాన్ని బట్టి నువ్వు యేసును ప్రకటించవచ్చు దాన్ని బట్టి నువ్వు యేసుకు సాక్షిగా ఉండొచ్చు దాన్ని బట్టి యేసును స్స్తుతించవచ్చు క్రీస్తునందు ప్రమే దేవుని జ్ఞాపకం చేసుకోండి ఒక క్రిస్టియానికి జ్ఞాపకం చేస్తున్నాను జకిజబెత్ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే జకరియా ఎలిజబెత్ వారి దగ్గర నుంచి వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు ప్రవా మాకు బిడ్డలు 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 నీవు జ్ఞాపకం చేసుకోండి వారి ఇరువురు కూడా దేవుని మందిరంలో యాజకత్వాన్ని నిర్వహిస్తూ దేవుని మందిరంలో పరిచరను కొనసాగిస్తున్నటువంటి వారు మరి వారి జీవితంలో ఒక కొదువ ఉంది వారు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు కానీ ఇంకా వారికి బిడ్డలు కలగలేదు జ్ఞాపకం చేసుకోండి మరి వారికి ఇంకా బిడ్డలు కలగనప్పుడు వాళ్ళు ఎందుకని దేవుని మందిరంలో ఉండి పరిచయం చేయాలి ందుకని వాళ్ళు దేవుని ప్రకటించాలి ఎందుకు వాళ్ళు దేవుని నామాన్ని మర్మపరచాలి క్రీస్తుంది దేవుని పెట్టారా వాళ్ళు ఇలా అనుండొచ్చు ఉండొచ్చు ప్రభావ మేము బయట అందరికి ఏమని చెప్పాలి ఏమని సాక్ష్యం ఇవ్వాలి ముందు మా జీవితంలో ఒక మేలు జరిగించండి మా జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించండి మాకు సంతానం ఇవ్వండి ఇదిగో ఈ సంతానాన్ని చూపించి మేము అనేకులకు ఏసు లేకపోతే దేవుడు ఎంత గొప్పవాడో ఎంత అద్భుతకరడో ఎంత ఆశ్చర్యకరడో మేము ప్రకటిస్తాం మేము ఇదిగో బిడ్డను చూపిస్తాం ఇప్పుడు కానీ మేము దేవుని గురించి చెప్తూ ఉంటే ముందు మీ సంగతి చూసుకోండి మీ కొరకు ప్రార్థన చేసుకోండి మీకే పిల్ల ఎన్ని సంవత్సరాలు మీకు బిడ్డలు లేరని అనేక మంది మిమ్మల్ని అడిగితే మేమేం జవాబు చెప్పాలి అని ఖచ్చితంగా వాళ్ళు కంప్లైంట్ చేయడానికి ఒక అవకాశం ఉంది బట్ అయినప్పటికీ వాళ్ళు కంప్లైంట్ చేయలేదు అయినప్పటికీ వాళ్ళు దిగులు పడలేదు అయినప్పటికీ వాళ్ళు బాధపడలేదు ఇదిగో నాకు ఇస్తేనే నేను గురించి సాక్ష్యం ఇస్తాను అని చెప్పలేదు నువ్వు నాకు మేలు చేస్తేనే నేను నిన్ను ప్రకటిస్తానని చెప్పలేదు క్రిష్టనంతపురం దేవుని పిల్లలారా ఆల్రెడీ అప్పటికే వారు ఆశీర్వాదం పొందుకోనప్పటికీ కూడా దేవుని తమ జీవితంలో పొందుకోనప్పటికీ కూడా వాళ్ళు దేవుని మందిరంలో పరిచయం చేస్తూనే ఉన్నారు దేవుని స్థుతిస్తూనే ఉన్నారు దేవుని కీర్తినిస్తూనే ఉన్నారు దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నారు దాదాపు వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత దేవుని దూత చెప్తున్నటువంటి మాట ఇదిగో ఎకరియా నీ ప్రార్థన వినబడినది నీ ప్రార్థన వినబడినది కృష్ణనంతపురం దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకోండి మరి వాళ్ళ ప్రార్థన వినబడినది అని వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్న చేసుకోండి అంటే వాళ్ళు వృద్ధాప్యలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నారు ప్రభా మాకు బిడ్డని అని అప్పటికి బిడ్డను పొందుకోలేదు అలా అని చెప్పి మందిరంలో పరిచయం చేయడం మానేసారా అలాని ప్రభుని స్థుతించడం మానేశారా అలాని ప్రార్థన చేయడం మానేశారా అలాని ప్రభుని కీర్తించడం మానేశారా అవేమి చేయలేదు వారు మేలు పొందుకోకపోయిన దేవుని మందిరంలో పరిచర్ చేస్తున్నారు మేలు పొందుకోకపోయిన దేవుని గురించి ప్రకటిస్తున్నారు మేలు పొందుకోకపోయిన దేవుని స్థుతిస్తున్నారు కానీ జ్ఞాపకం చేసుకోండి మనం అనుకుంటున్నాం నాకేదైనా మేలు వస్తేనే కదా నేను గురించి ప్రకటించడానికి నాకు స్వస్థత వస్తేనే కదా యేసు ప్రభు గురించి నేను ప్రకటించడానికి క్రీస్తు రిని ప్రభు దేని బట్ల చేసుకోండి ఇవన్నీ నువ్వు పొందుకుంటే ఇవన్నీ అన్నప్పుడు నా ఉద్దేశం ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు స్వస్థత కానీ లేకపోతే మేడలు కానీ మిద్దలు కానీ పొలాలు కానీ కార్లు కానీ ఉద్యోగాలు కానీ మీ విడల విషయ వివాహాల విషయాల్లో కానీ వాట్ ఎవర్ ఇట్ మేవి అవన్నీ నేను పొందుకుంటే నేను అప్పుడు నేను ఏసుని గురించి ప్రకటిస్తాను కాదు ఇవన్నీ నేను పొందుకున్నా పొందుకోకపోయినా నేను యేసును ప్రకటిస్తూ ఉంటాను ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇవ్వవలసినటువంటి శ్రేష్టమైన ప్రధానమైన ఆశీర్వాదాన్ని ఆయన నాకు ఇచ్చి ఉన్నాడు అది నేను పాపం నుంచి విడుదల పొందుట దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనుట దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి నేను నీతిమంతునిగా తీర్చబట్ట పరిశుద్ధినిగా చేయబట్ట ఇంతకంటే గొప్ప ఆశీర్వాదము ఎంతకంటే గొప్ప దీవెన జీవితంలో ఇంకేం పొందుకుంటామో ఆలోచన చేయండి క్రీస్తునందు మన దేవుని జ్ఞాపకం చేసుకోండి అపోసరణ పౌలు ప్రభు యొక్క పరిచయం చేస్తూ ఉన్నాడు కానీ అతనికి శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడినది బహుశా అప్పసరం పౌలు అనుకోండవచ్చు ప్రభా ఇదిగో నాకు ఈ ముళ్ళుగా నువ్వు తొలగిస్తే నేను అనేక మందికి నేను గురించి ఇంకా సాక్ష్యం చెప్పగలను కదా బహుశా ఇప్పుడు నేను యాభై శాతం పరిచయం చేస్తుంటే ఈ ముళ్ళు తొలగించబడితే వంద శాతం పరిచయం చేస్తాను కదా నాకు తీసివేయచ్చుగా క్రిస్యలు వెళ్ళారా కానీ ప్రభు అద్భుతం చేయాల ప్రభు ఆశ్చర్యకారాన్ని చేయలా పౌలికి ఆ ముళ్ళును తీసివేయలా దాన్ని తొలగించలా నా కృపనికి చాలు పో అన్నాడు ఇప్పుడు పౌలు అనుకో ప్రభా నా కృపణీకి చాలు అని చాలా సింపుల్ ఒక మాట చెప్పేశావు రేపు నేను వెళ్ళాను లేకపోతే నేను దశనానిక ప్రాంతానికి వెళ్ళాను కొరంది ప్రాంతానికి వెళ్ళాను ఆడ నేను స్వార్థ చెప్పలేక నా బలహీనతను బట్టి నేను ఒక మూల కూలబడితే అప్పుడు వాళ్ళని అడగరా ఏం పౌలా మా గురించి ప్రార్థన చేస్తాను నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోకూడదా నీ స్వసత కోసం ప్రార్థన చేసుకోకూడదా ముందు నిన్ను నువ్వు బాగు చేసుకో నీ ఇంటిని కట్టుకో నీ శరీరాన్ని బాగు చేసుకో అప్పుడు వచ్చి మాకు చెప్పొచ్చు అంటారు ప్రభా అని చెప్పి పౌలు స్వార్థ ప్రకటించడం ఆపేశాడా ప్రభుని గురించి ప్రకటించడం ఆపేశాడా లేనే లేదండి ముందుకే ప్రయాణం చేశాడు ఎందుకని పౌలికి ఒక అర్థ విషయం అర్థమైంది ఏంటది శారీరక స్వస్థత కంటే ఆత్మకు స్వస్థత అత్యంత ప్రాముఖ్యమైంది ఆ ఆశీర్వాదాన్ని ఆల్రెడీ ప్రభు నాకు ఇచ్చేశాడు నేను బయట గెలు ప్రకటించాల్సింది కూడా నా శరీరానికి స్వస్థత కలిగిందా లేదా అన్నది కాదు నా ఆత్మకు స్వస్థత కలిగిందా లేదా అన్నదే క్రీస్ అందు ప్రజ్ఞాపకం చేసుకోండి ఈ సత్యము అపోసరణ పౌలికి బయలుపరచబడింది తిమోతి గురించి మనకు తెలుసు తిమోతి కూడా కడుపు జబ్బుతో బాధపడుతున్నాడు తిమోతి కూడా ఎఫ్ఎస్యు ప్రాంతంలో సంఘ కాపరిగా పరిచయం చేస్తున్నాడు తిమోతి కూడా పౌరులతో పాటు మిషనరీ ప్రయాణాలు తిరుగుతున్నాడు పౌరు కూడా తిమోతి కూడా పౌరులతో పాటు రోమా చరణ్లో ఒకానొక సందర్భంలో బంధించబడి ఉన్నాడు క్రిస్తివృందేమిలారా చాలా గొప్ప పరిచయం చేస్తున్నాడు కానీ తిమోతి కడు కడుపు జబ్బు ఉంది తిమోతి కూడా ఇలా అడుగుండొచ్చు నువ్వు నన్ను స్వస్థపరిస్తే కదా ఇంకా ఎఫెక్టివ్గా నిన్ను గురించి నన్ను ప్రకటించేది ఇంకా ఎఫెక్టివ్గా నిన్ను గురించి నేను సాక్ష్యం ఇచ్చేది నాకు చేసుకోండి అలాని ప్రభు తిమ్మతిని స్వస్థపరిచాడా లేదండి అతని జబ్బు అలాగే ఉంది అతని అనారోగ్యం అలాగే ఉంది అలాని వాళ్ళు ఏసు ప్రభుని గురించి ప్రకటించడం మానేశారా లేదా లేదు వాళ్ళు ప్రకటిస్తూనే ఉన్నారు ఎందుకని శారీరక స్వస్థత గురించి కాదు కదా వాళ్ళు బయట ప్రకటించింది వాళ్ళు ఆల్రెడీ ఆత్మకు స్వస్థత వచ్చింది ఈ ఆత్మకు కలిగిన స్వస్థత కదా వాళ్ళు ప్రకటిస్తుంది ఈరోజు నీవు నేను ప్రకటించవలసింది కూడా ఏంటో తెలుసా మన శరీరానికి కలిగిన స్వస్థత కాదు మన ఆత్మకు కలిగినటువంటి స్వస్థత ఈ శరీర బలహీనతలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఆత్మకు స్వస్థత అత్యంత ప్రాముఖ్యమైనది ఎందుకోసమో తెలుసా రేపు నేను దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళేది దేవుని రాజ్యంలో దేవునితో పాటు నీకు ఉండడానికి నీకు అర్హత కలిగించేది ఆత్మకు కలిగేటువంటి స్వస్థత మాత్రమే బహుశా లోకంలో నువ్వు ఒక ఎయిడ్స్ రోగం నుంచి బాగుపడ్డావు అనుకోండి ప్రజలందరూ మనకు తెలుసా బా వాడు అద్భుతం ఎంత గొప్ప అద్భుతం దేవుడు వాడి జీవితంలో చేసేది తెలుసా వాడికి ఎయిడ్స్ రోగం ఉంటే ఎయిడ్స్ రోగం నుంచి దేవుడు వాడిని స్వస్థపరిచాడు బహుశా ఒకళ్ళ కోస్త రోగం నుంచి నువ్వు స్వస్థపడితే బయట ప్రజలు అంటారు అప్ప వాడి జీవితంలో దేవుడు ఎంత గొప్ప మేలు చేశారు చూడండి ఇంతకుముందు వాడు ఎంత కష్ట రోగమే ఇవాడు రోగం నుంచి వాడు బాగుపడ్డాడు ఒకళ్ళు క్యాన్సర్ రోగం నుంచి బా బాగుపడితే ప్రజలు ఇలాగే మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అది చాలా గొప్ప మెరాకెల్ క్రిస్తునందరమే దేవుడులారా జ్ఞాపకం చేసుకోండి రేపు నువ్వు తీర్పులో ఉన్నప్పుడు నువ్వు ఏ రోగం నుంచి స్వస్థత పొందుకున్నావు ఎంత గొప్ప మేలు పొందుకున్నావు అన్నది ప్రభువు అడగడు నీ ఆత్మకు స్వస్థత ఉందా లేదా నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందేవా లేదా నన్ను పరిపూర్ణముగా నా ఎందు పరిపూర్ణంగా విశ్వాసం నన్ను వెంబడించావా లేదా నాకు ఇష్టమైన బిడగా నువ్వు జీవించావా లేదా ఇవి మాత్రమే ప్రభు అడిగేది ఇవి మాత్రమే ప్రభు ప్రశ్నించేది కనుక క్రీస్తు నందు ప్రేమ దేవుని పెట్టారా మన అతిక్రమంలో విడిచిపెట్టి మన విధేయతను విడిచిపెట్టి తిరస్కారమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభుకి పరిపూర్ణముగా లోబడి ఆయన వాక్యమును చదువుతూ ధ్యానం చేస్తూ వాక్యమును ఎదుగుతూ బలపడుతూ అనేకులు ఎదుట ఆయనకు మహిమత తెచ్చేటువంటి వారుగా మనమందరం కూడా జీవించాలని కోరుకుంటున్నాను కనుక క్రీస్తునంద్ర దేవుడు నాకేం చేశాడు అనద్దు ఆల్రెడీ ఆయన నీకు చేయవలసిన మేళ్ళన్నీ చేసి ఉన్నాడు ఈ మధ్య కాలంలో నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది ఈ మెసేజ్ చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను జార్జ్ అనేటువంటి ఒక డెబ్బై ఎనిమిది సంవత్సరాల వృద్ధుడు కరోనా వ్యాధి వస్తే అతన్ని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నప్పుడు డాక్టర్ గారు అడిగారంట అయా నీకు వెంటిలేటర్ అనుమతించాలి నీకు వెంటిలేటర్ అమర్చాలి నీ పరిస్థితి ఇబ్బందికరంగా మారబోతుంది కనుక ఈ వెంటిలేటర్ పెడితే మేము నేను రక్షించడానికి ఒక అవకాశం ఉంటుంది అయితే ఈ వెంటిలేటర్ మీదకి మీరు వెళ్తే రోజుకి మీకు ఖర్చు పెరుగుతుంది మీరు అనుమతిస్తే ఈ వెంటిలేటర్ని ఈ వెంటిలేటర్తో పాటు ఆక్సిజన్ని కూడా మీకు నిర్మిస్తా ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా ఆక్సిజన్ కూడా మీరు వెల చెల్లించవలసి వస్తుంది అని అన్నాడంట వెంటనే ఆ రోగి ఆయన అన్నాడంట అయా మరి ఆక్సిజన్ మీరు నాకు పెడితే ఆ ఆక్సిజన్కి నేను ఏమాత్రం వెల చెల్లించవలసి వస్తుంది అన్నప్పుడు మరి డాక్టర్ గారు చెప్పారంట ఒక రోజుకి మరి నాలుగు వందల డాలర్ల లెక్కన నీవు ఈ ఆక్సిజన్కి వెల చెల్లించాలి అన్నప్పుడు ఆ మంచంలో ఉన్నటువంటి వృద్ధుడు కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు ఏడుస్తున్నాడు కళ్ళలో నుంచి నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి వెంటనే వైద్యుడు అన్నాడంట ఏమయ్యా నువ్వు పేదవాడివా నువ్వు అంత వెల చెల్లించలేవా కానీ ఇది చాలా పెద్ద హాస్పిటల్ ఇక నువ్వు ఆ మాత్రం వెల చెల్లించవలసిందే ఆక్సిజన్ ఇప్పుడు దొరకడం కూడా చాలా డిమాండ్ అయిపోయింది మరి ఏం చేయగలుగుతాం చెప్పు నువ్వు కనీసం ఒక డెబ్భై శాతం అన్న పెట్టుకో మరొక ముప్పై శాతాన్ని ఎవరైనా స్పాన్సర్ చేస్తారేమో నేను రిక్వెస్ట్ చేస్తాను కనీసం ఒక డెబ్బై శాతం అన్నా నువ్వు ఏర్పాటు చేసుకోగలవా అని అన్నాడంట అప్పుడు వెంటనే ఆ పండు వృద్ధుడు ఇలా చెప్తున్నాడు అయ్యా నాకు దగ్గర డబ్బు లేక కాదు నేను హాస్పిటల్కి డబ్బు కట్టలేక కాదు అందుకు కాదా నేను ఏడుస్తుంది అని అన్నాడంట మా డాక్టర్ గారు అన్నారు మరి ఇంకెందుకు అయ్యే ఏడుస్తున్నావు వెన్నే ఆ వృద్ధుల చెప్తున్నాడు చూడండి నా వయసు ఇప్పుడు డెబ్బై రెండు సంవత్సరాలయ్యా ఈ డెబ్బై రెండు సంవత్సరాల వయసులో ఇప్పుడు నేను మరణ పడకలోనికి వచ్చాను ఈ మరణ పడకలోనికి నేను వచ్చిన తర్వాత నాకు ఆక్సిజన్ నిర్మించడానికి మీరు గంటకి ఇంత లేకపోతే రోజుకి ఇంత అని మీరు వెల చెల్లించమని అడుగుతున్నారు నేను ఎందుకు ఏడుస్తున్నానంటే ఈ డెబ్బై సంవత్సరాల వయసు నుంచి ఈ భూమి మీద ఇష్టానుసారంగా నేను బ్రతుకుతూ నేను ఉచితముగా గాలిని తీసుకుంటూ ఏ రోజు కూడా నేను తీసుకున్నటువంటి ఈ గాలికి దేవునికి వెల చెల్లించలేదు ఈరోజు మీరు చెప్పిన ఈ లెక్క ప్రకారం గంటకు కానీ లేకపోతే రోజుకి మీరు చెప్పిన ఈ లెక్క ప్రకారం నేను ఈ డెబ్బై రెండు సంవత్సరాలకి కానీ నేను లెక్క వేస్తే ఆ మొత్తం నేను ఎప్పటికీ కూడా చెల్లించలేనిది దాని విషయమై ఎప్పటికీ కూడా నేను దేవునికి కనీసం నోటితో కూడా కృతజ్ఞత చెల్లించలేనటువంటిది జ్ఞాపకం చేసుకోండి క్రీస్తునందప్రమే దేవుని పెట్లారా వాస్తవానికి ఆ వృద్ధుడికి వచ్చినటువంటి ఆలోచన ఎంత వాస్తవమో కదా రోజు హాస్పిటల్లో ఆక్సిజన్కి గంటకు రెండు వేలని రోజుకి అని మనం వెల చెల్లిస్తున్నాం కానీ మనం జీవించినటువంటి ఈ దినాల్లో ఉచితముగా దేవుడిస్తున్నటువంటి ఆక్సిజన్ని మనం తీసుకుంటున్నాం మరి ఏ రోజన్నా దాన్ని బట్టి మనం దేవునికి స్థుతి చెల్లించామా ఏ రోజన్నా దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించామా దేవుడు మనల్ని ప్రేమించి పని చేయడానికి రెండు కా రెండు చేతులు ఇచ్చాడు నడవడానికి రెండు కాళ్ళు ఇచ్చాడు వినడానికి రెండు చెవులను ఇచ్చాడు మాట్లాడడానికి నోరిచ్చాడు చూడ్డానికి కళ్ళు ఇచ్చాడు ఇన్నిస్తే మరలా ఇంకా నాకేమిచ్చావదేవా అంటున్నాం మనం ఇంకా నువ్వు నాకేమిచ్చావ నాకేం చేసావు అని అంటున్నాం జ్ఞాపకం చేసుకోండి నేను చెప్పినవన్నీ ఇప్పుడు ఒక ఎత్తు అయితే వీటన్నిటికంటే అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది రక్షణ ఆ రక్షణ ఉచితము దాని కొరకు నువ్వు ఏమాత్రం వెల చెల్లించలేదు కానీ ఈ రక్షణ ఉచితముగా నీకివ్వడానికి ప్రభు తన ప్రాణాన్నే బలియాగం చేశాడు తన ప్రాణాన్నే ఆయన త్యాగం చేశాడు ఎంత గొప్ప మేలు చేస్తే మరి ఆయన గురించి ప్రకటించడానికి నా దగ్గర ఏ రీజన్స్ లేవను చెప్తే అది ఎంత హాస్యాస్పదమో కదా కనుక దేవుడు నీ జీవితంలో చేసిన అత్యంత మేలు నీ పాపముల నుంచి నీకు విడుదల కలిగించట నీకు దేవుని రాజ్యానికి నేను వారసునిగా చేయట ఈ విషయాలనే మనం అనేకులతో పంచుకుందాం ఈ విషయాలనే మనం అనేకులతో ప్రకటిద్దాం దేవుడి కొద్ది మాటలను మన వెనికిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారా నేను అంతకుముందు మరి అస్సాం రాష్ట్రంలో పరిచయం చేస్తున్నటువంటి మిస్సింగ్ అనేటువంటి తెగ ప్రజల మధ్యలో ఉన్నటువంటి దిబాకర్ పేగు అనేటువంటి ఒక మిషనరీ కుమార్తె ఆమె ఐదు సంవత్సరాల పాప బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి మరి రెండు ఆపరేషన్లు చేయబడి సీఎంసి వెల్లూరులో ఉంది ఆ పాప కోసం ప్రార్థన చేయండి అని మీకు చెప్పడం జరిగింది బహుశా ఆ గ్లోరీ పేగు కొరకు మీరు కూడా ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను ఆ పాపకి చిన్న చిన్నగా ఒక్కొక్క అవయం పడిపోతుంది రెండు కాళ్ళు పడిపోయినాయి రెండు చేతులు పడిపోయినాయి ఆ తర్వాత మాట పడిపోయింది ఇప్పుడు కనీసం నడుము కూడా కదిలించలేకపోతుంది చెయ్యి కూడా అలా తీసి అలా పక్కన పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉంది ఆ పాప వయసు కేవలం ఐదు సంవత్సరాలు డాక్టర్లు ఆ ఇచ్చిన పాపకి ఇచ్చినటువంటి గ్యారెంటీ కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే కనుక ఐదు సంవత్సరాల కంటే పాప ఎక్కువ బతకదని వైద్యులు చెప్తున్నారు ఇప్పటికీ ఆ పాప పరిస్థితి చాలా సీరియస్గా ఉంది దయచేసి గ్లోరీ పేగ్ యొక్క పరిపూర్ణమైన స్వస్థత కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరటం మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించును గాక ఆ ప్రార్థన చేసుకుందాం సర్వోన్నత మహోన్నతురా మహిమ కలిగిన దేవానికి స్తోత్రాలు వెతబడిన మాటలు మా హృదయాల్లో ఫలించడానికి సహాయించేయండి అయ్యా చేరుచిన ప్రతి బడును వారి కుటుంబాలను దీవించండి వాక్యాలను విస్తరముగా ఎదిగి బతి బలపడి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండినట్లు సహాయం చేయమని మా ద్వారా ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఏసుక్రీస్ అది శ్రేష్ఠమైన నాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభునేసు క్రీస్తు యొక్క కృపయు తన యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ చేను మనకందరికను మన కుటుంబాలకును సార్వత్రిక సంగమంతటికి గాక ఆ ఆమెన్ ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక దయచేసి ప్రభుత్వం ఈ లాక్డౌన్ ఎత్తేసింది కదా అని నిర్లక్ష్యంతో ప్రవర్తించకుండా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వీలైనంత వరకు సమూహములుగా కూడుకునటం మానివేసి సమూహములుగా కూడుకున్నట్టుగా దూరముగా ఉంటే మంచిదని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించనుగాక ఆమెన్